చూసారు కదండి, ఇది దోసకాయ పప్పు అన్నమాట. మీరు ఇంటి దగ్గరే కూడా చేసుకోవాలనుకుంటే తప్పితే చాలా సింపుల్ అండ్ టేస్టీగా కూడా మీరు ఇంటి దగ్గరే కూడా చేసుకోవచ్చు అండి. ఇది నేను హోటల్ స్టైల్లో చేశాను, అసలు ఎంత వెరీ వెరీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హై ఫ్రెండ్స్, ఈరోజు మనము దోసకాయ పప్పు అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం. నేనైతే ముందుగా ఆయిల్ అనేది పోసుకున్నాను కొద్దిగా. చూసారు కదండి, ఆయిల్ అనేది మెరిగింది కదా. ఇప్పుడు నేను దీంట్లోని ఆవాలు అనేది వేసుకున్నానండి. దీని తర్వాత కొద్ది జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒక 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను నేను. ఈ ఎండుమిరపకాయలు ఫ్రై అయ్యేటప్పుడు నేను కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు నేను కొద్దిగా ఆనియన్స్ అనేది ఈ టైప్లో కట్ చేసుకున్నాండి. ఆనియన్స్ అనేది ఇది కొద్దిసేపు ఫ్రై అవ్వాలి. చూసారు కదండి, ఆనియన్ అనేది వేగింది కదా. ఇప్పుడు నేను దోసకాయలని ఈ టైప్లో కట్ చేసుకున్నాండి. ఇవి దోసకాయ అన్నమాట. పొట్టు తీసి లోపల ఉండే గింజలు కూడా తీసి ఈ టైప్లో కట్ చేసుకొని ముందుగానే పెట్టుకున్నాను నేను. దీన్ని కలుపుకున్నాను కదండి. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ పసుపు అనేది కూడా వేసుకున్నాను. ఇప్పుడు కొద్ది సాల్ట్ అనేది కూడా వేసుకున్నాను అండి. ఇది మంచి కలుపుకోవాలి ఇది ఒకసారి. చూసారు కదండి, ఈ టైప్లో కలుపుకున్నాం కదండి. ఇప్పుడు దోసకాయ ఉడకడం కోసం అని చెప్పి నేను దీనిపైన మూత అనేది పెట్టుకుంటున్నాను. ఇది ఉడకాలంటే 1-2 నిమిషాలు టైం పడుతుంది. చూసారు కదండి, మనకి ఇది దోసకాయ అనేది కూడా మంచిగా ఉడికిపోయింది ఇది. ఓకే, ఇప్పుడు దీంట్లో నేను 1-2 టీ స్పూన్లు కారం అనేది వేసుకుంటున్నాను అండి. 2 టీ స్పూన్లు కారం అనేది వేసుకున్నాను. మీకు ఎంత సరిపడుతుందో అంతవరకు మీరు వేసుకోండి మీరు కారం అనేది. ఓకే, ఈ కారాన్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ముందుగానే పప్పుని బాయిల్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ టైప్లోని పప్పు అనేది కూడా దీంట్లో వేసుకున్నాను నేను. ఓకే, ఇప్పుడు దీన్ని 1-2 నిమిషాలు మరగనిచ్చాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత దీనికి సరిపడగా సాల్ట్ అనేది వేసుకోవాలండి. ఓకే, 2 నిమిషాలు కొద్దిసేపు మెరిగిన తర్వాత నేను కలుస్తాను. చూసారు కదండి, ఇప్పుడు మనకి ఇది దోసకాయ పప్పు అనేది రెడీ అయిపోయింది. మీరు ఏదైనా కావాలనుకుంటే మీరు సర్వింగ్ బౌల్లో కూడా వేసుకోవచ్చు. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకే, దోసకాయ పప్పు అండి ఇంటి దగ్గర చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కూడా మనం చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.